టాల్ మరియు పొట్టి షార్ట్ వస్తువులను గుర్తించడం హలో నేను చిలుకను ఈ పాఠ్యాంశంలోకి మీకు స్వాగతం ఈరోజు మీరు ఈ పాఠ్యాంశంలో రెండు వస్తువుల్లోంచి పొడుగు వస్తువు మరియు పొట్టి వస్తువును గుర్తించడం నేర్చుకుంటారు ఈరోజు రోజు దిన చోటు మరియు పింకీ వాళ్ళ అమ్మతో జంతు ప్రదర్శనశాలకు వచ్చారు అక్కడ వాళ్ళు చాలా రకాలైన జంతువులను చూడగలిగారు మొట్టమొదట వాళ్ళం ఒక ఏనుగును చూశారు అమ్మా ఈ ఏనుగు ఎంత పొడుగ్గా టాల్గా ఉందో చూడు మరియు ఈ ఏనుగు ఎంత చిన్నది పింకీ ఈ చిన్న ఏనుగు ఆ ఏనుగు యొక్క పిల్ల అనిపిస్తోంది అవును పిల్లలు మీరు సరిగ్గా చెప్పారు ఈ ఏనుగు పొడుగ్గా ఉంది మరియు ఈ ఏనుగు పొట్టిగా ఉంది దీని తర్వాత చోటు పింకీ మరియు వాళ్ళ అమ్మ కలిసి కొన్ని జిరాఫీలను చూశారు అమ్మా ఈ జిరాఫీ ఎంత చిన్నది మరియు ఇది దానికన్నా పొడుగ్గా ఉంది అవును పిల్లలు ఈ రెండిట్లో ఈ జిరాఫీ చిన్నది మరియు ఇది పొడుగుది పిల్లలు చూసారా మీరు చోటు మరియు పెంకి ఎలా పొడుగు ఏనుగు పొట్టి ఏనుగు మరియు పొడుగు జిరాఫీ పొట్టి జిరాఫీలని గుర్తించారో మీరు చెప్పగలరా ఈ రెండు చెట్లలో ఏ చెట్టు పొడుగో మరియు ఏది పొట్టో అవును వీటిల్లో ఈ చెట్టు పొడుగు మరియు ఈ చెట్టు పొట్టిది మరియు ఈ రెండు నిచ్చెనల్లోంచి మరియు ఈ నిచ్చెన చిన్నది పిల్లలు పొడుగు పొట్టి వస్తువులను గుర్తించడంలో మరియు వాటిని పోల్చడంలో మజ వచ్చింది కదా ఇప్పుడు మీరు మీ దగ్గర ఉండే వస్తువులను గుర్తించి వాటిని పోల్చి ఏది పొడుగో మరియు ఏది పొట్టు అని చెప్పండి ఈ కింతే ఈ వీడియోలో మనం రెండు వస్తువుల్లోంచి పొడుగు వస్తువు మరియు పొట్టి వస్తువును గుర్తించడం నేర్చుకున్నాం తదుపరి వీడియోలో మనం మూడు వస్తువుల్లోంచి అన్నిటికన్నా పొడుగు మరియు పొట్టి వస్తువులను గుర్తించడానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూద్దాం అప్పటి వరకు బాయి పిల్లలు